तोर्रूर डिविजन केंद्रंलो अक्रम लेअवुट्लो प्लाट्लु कोनुगोलु चेयिरादनी मुनिसिपल कमिश्नर गुंडे बाबू अन्नारु। महबूबाबाद जिल्ला तोर्रूर चुट్టుప్రక్కల దాదాపు 17 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు। ప్రభుత్వ అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉన్న వారికి నూతన ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు। ఈ అక్రమ లేఅవుట్లు కంటాయిపాలెం రోడ్ టీచర్స్ కాలనీ, సర్వే నగర్, బస్ డిపో ప్రాంతాలలో సర్వే నంబర్ 46, 148, 242, 241, 251, 252, 243, 248, 252, 253, 260 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో ఎవరు కూడా ప్లాట్లు కొనుగోలు చేయరాదని వారన్నారు। ఎవరైనా మున్సిపల్ ఆదేశాలను బేఖాతరు చేసి ప్లాట్ కొనుగోలు చేసినా సబ్ రిజిస్టర్ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయబడవని ఆయన అన్నారు। అదే విధంగా అక్రమ లేఅవుట్దారులు మున్సిపల్ ఆదేశాలు బేఖాతరు చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు। తొర్రూరు మున్సిపాలిటీలో అక్రమ వెంచర్లు అనేది లేఅవుట్ పర్మిషన్ లేకుండా అక్రమ వెంచర్లు చేయకూడదు। ఈ అక్రమ వెంచర్లు చేసిన వాటిలో ప్రజలు కూడా ప్లాట్లు కొని మోసపోకూడదు, వాటికి నిర్మాణ అనుమతులు రావు। ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ వెంచర్లలో మీరు ప్లాట్లు కొనుగోలు చేయడం వల్ల రేపొద్దున మీకు లేఅవుట్ నామినేషన్ మన నామస ప్రకారం రేపు 30 ఫీట్స్ రోడ్ కానీ, అప్రోచ్ రోడ్ 60 ఫీట్ కానీ ఇవన్నీ లేకపోతే రేపొద్దున మీరు ఉన్న భూములలో కూడా ఆ ప్లాట్లలో కూడా మీరు నష్టపోవాల్సి వస్తుంది। కాబట్టి దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, అక్రమ వెంచర్లలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దు। అదేవిధంగా అక్రమ వెంచర్దారులు తప్పకుండా మీరు అందరూ కూడా టీఎస్పీ పాస్లో ఈ వెంచర్కి సంబంధించి లేఅవుట్ పర్మిషన్ కోసం మీరు దరఖాస్తులు చేసిన దాంట్లో ఇంతకు ముందే ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము గతం నుండి కూడా చెప్పడం జరిగింది, అక్రమ వెంచర్లలో ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు అని చెప్పేసి ప్రజలకు కూడా గతంలో కూడా మేము ఫ్లెక్సీలుగా పెట్టడం జరిగింది, చెప్పడం జరిగింది। ఆయన కూడా చాలామంది తెలియక కొంటున్నారు, వాటి వల్ల నష్టపోవడం జరుగుతుంది। ఎందుకంటే రేపు పొద్దున 30 ఫీట్ రోడ్స్ కానీ, 60 ఫీట్ అప్రోచ్ రోడ్స్ కానీ లేకపోవడం వలన రేపు మీకు పర్మిషన్స్ అనేటివి బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్ నిర్మాణ పర్మిషన్లు మాత్రం మీకు రావడంలో ఇబ్బందికరంగా ఉంటుంది। కాబట్టి దయచేసి ఇక మీదట కూడా మాత్రం ఎవరు కూడా కొనుక్కోకూడదు, ఇప్పుడు వీళ్ళకి జరగబోయే నష్టం కూడా మిగిలిన కొన్నట్టులో కూడా నష్టం జరుగుతుంది। ఎన్ని అక్రమ లేఅవుట్లను గుర్తించారు? మొత్తం మేము గ్రామ పంచాయతీ నుంచి ఇప్పటి వరకు తీసిన మొత్తం 17 అక్రమ వెంచర్స్ ఉన్నాయి, అందులో మేము ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పడ్డ దానికి మాత్రం 6 అక్రమ వెంచర్లు రావడం జరిగింది। 26/8/2020 నుంచి చేసిన అక్రమ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా బోర్డులు పెట్టడం జరిగింది, వాటిని కూడా ఇమ్మీడియట్గా టీఎస్బీ పాస్లో అప్లై చేసుకోవాల్సిందో, వాటితో కూడా ఎవరైతే వెంచర్స్ చేసినారో ఆ వెంచర్ చేసినటువంటి బిల్డర్స్తోని వాళ్ళ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది। వాటి మీద కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్స్ చేయొద్దని కూడా ఆ వెంచర్ మా సర్వే నెంబర్లతో సహా మేము సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది। వాళ్ళు ఇమ్మీడియట్గా టీఎస్బీ పాస్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఆదేశానుసారం తప్పకుండా లేఅవుట్ పర్మిషన్ కోసం మీరు అప్లై చేసుకోవాల్సిందిగా సూచించారు। మున్సిపల్ నుండి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రజెంట్ మాత్రం అక్రమ వెంచర్లలో మొత్తం బోర్డ్స్ ఏర్పాటు చేసినాం, ఎవరు కూడా కొనుగోలు చేయదని పెట్టినాం। వాళ్ళు కనుక ఏమైనా అదేవిధంగా కనుక చేసేదంటే మాత్రం ఇవాళ సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది। అదేవిధంగా మా దగ్గర నుంచి మాత్రం అందులో కొనుగోలు చేసిన ఏ ఫ్లాట్ కూడా మేము భవన నిర్మాణ పర్మిషన్స్ మాత్రం ఇవ్వాలి।